నమస్తే అలర్ట్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. బోయినపల్లి మండలం కొదురుపాక రైతు వేదికను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రిలో నూతన జనరేటర్ను ఏర్పాటు చేసిన శాసనసభ్యులు నోముల భగత్. రుద్రంగి మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి సహాయం అందజేసిన చైతన్య భారతి 2004-05 బ్యాచ్ పూర్వ విద్యార్థులు. ఈటెల రాజేందర్కి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు. ఆర్థిక మంత్రి తన్నీర్ హరీష్ రావు అధ్యక్షతన రెవెన్యూ సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు. జగిత్యాల పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పట్టణ ఎస్ఐ శివకృష్ణ. కాంగ్రెస్ నాయకుడు వంగా బాబు గౌడ్ 4 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ కలిసి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించినప్పుడల్లా పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకోవడాన్ని ఆ పార్టీ నేత ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇప్పటికీ లారీలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వర్షాలు సంచుల్లో మొలకెత్తుతున్న ధాన్యం వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. రాజన్న దేవాలయానికి నిధులు వెంటనే మంజూరు చేయాలని, మంజూరైన ఆర్డీఓ కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని ఆది శ్రీనివాస్ కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పరశురామ్ గౌడ్, సర్పంచ్ ప్రదీప్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలంలోని కొదురుపాకలో రైతు వేదిక అమ్మమ్మ తాతల జ్ఞాపకార్థం సొంత డబ్బులతో రైతు వేదిక నిర్మాణం మంత్రి కేటీఆర్ మేనమామ శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్మన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్తో కలిసి పలు అభివృద్ధి పనులు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అమ్మమ్మ తాతయ్య జోగినిపల్లి లక్ష్మి కేశవరావు దంపతుల జ్ఞాపకార్థం 22 లక్షల సొంత నిధులతో రైతు వేదిక నిర్మించినట్లు తెలిపారు. కొదురుపాక ప్రజలు దీన్ని రైతు వేదిక కాకుండా గ్రామ ప్రజల అవసరాల కోసం ఫంక్షన్ హాల్గా ఉపయోగించుకుని వారి పేరున ఎప్పుడూ స్మరించుకునే ఈ నా చిన్న ప్రయత్నం అన్నారు. కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు, జోగినిపల్లి శ్రీనివాసరావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్రపాక ఉమాకొండయ్య, తెరాస పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అతనే కేటీఆర్ గారు నేను వస్తూ ఉంటే నాకు ఇంకొక బాధ్యత కూడా ఈ కరీంనగర్ నుంచి సిరిసిల్ల మట్టుకు ఆల్మోస్ట్ రోడ్ 4 లైన్ ఉంది, తయారవుతా ఉన్నది. ఆ సిరిసిల్ల నుంచి కొద్దిగా ఆల్రెడీ అయ్యింది. మధ్యలో ఒక 6-7 కిలోమీటర్లు అది లేదు, అది కూడా జేపీఎన్ అని చెప్పి వారు కోరడం జరిగింది. తప్పకుండా ఆ 6-7 కిలోమీటర్లు కూడా 4 లైన్ చేయించే బాధ్యత తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మేము మనవి చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ నా పేరు పేర్ల నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ విలాస గారికి అనేక గ్రామాలకు నీళ్లు లేవు, కొంతగా ఉంది, ఇబ్బందిగా ఉంది అంటే వారు వెంటనే దాన్ని మంజూరు చేసి దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా కేటీసీసీ బ్యాంక్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి రోడ్డు ఏదైతే గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మరి మాకు కేసీఆర్ గారు ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా మంజూరు ఇచ్చి మరి మా ప్రాంతానికి 4 లైన్ల 4 లైన్ రోడ్డు మంజూరు చేసి మరి సెంట్రల్ లైన్ కూడా మంజూరు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకంటే ఎక్కువ మరి గౌరవ ప్రశాంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ఎప్పుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం హుండీ ద్వారా 30,06,867 రూపాయల ఆదాయం సమకూరింది. వేములవాడ రాజన్న ఆలయం హుండీ లెక్కింపులో భాగంగా బంగారం 00000040 గ్రాములు, వెండి 00305000కి గ్రాములు స్వామివారికి మొక్కుల రూపంలో భక్తులు చెల్లించుకున్నారు. సందర్భంగా ఆలయ అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించారు. గతంలో హుండీ లెక్కింపు 30 మార్చి నెలలో నిర్వహించారు.
రుద్రంగి మండలంలో నిరుపేద కుటుంబానికి చెందిన సింగరపు రజిత కుటుంబ పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న చైతన్య భారతి 2004-05 బ్యాచ్ పూర్వ విద్యార్థులు వారికి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా పూర్వ మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతున్న రజిత కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వారికి 9,000 రూపాయల ఆర్థిక సహాయం 25 కిలోల బియ్యం ఒక పట్టుచీర అందించామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చెప్పాల గణేష్, పూర్వ విద్యార్థులు ఎలిగేటి మహేష్, తుమ్మనపల్లి లక్ష్మణ్, కొడిమ్యాల శేఖర్, సుడిగేపు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక నిరుపేద అమ్మాయి పెళ్లి గురించి సోషల్ మీడియాలో అందరూ చూసి మరి చాలామంది ఇప్పటి వరకు కూడా సహాయ సహకారాలు చేయడం జరిగింది. వస్తు రూపేణ అదేవిధంగా డబ్బు రూపేణ కూడా ఒక నిరుపేద అమ్మాయి కుటుంబానికి సహాయం చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి యొక్క రుద్రంగి గ్రామంలోని చైతన్య భారతి పూర్వ విద్యార్థులు 2004-05కు సంబంధించినటువంటి బ్యాచ్ పూర్వ విద్యార్థులు మరి ఈరోజు 20 కిలోల రైసు అదేవిధంగా ఒక పట్టుచీర మరి దానితో పాటు 9,000 రూపాయలు ఈ యొక్క అమ్మాయి పెళ్లికి సహాయం చేయడం జరిగింది. నిజంగా వీరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా కూడా చాలామంది దాతలు కూడా ఎందుకంటే అమ్మాయి పెళ్లి ఈ నెల 24వ తేదీన ఉన్నది కావున ఇంకా కూడా కొంతమంది దాతలు కూడా ముందుకొచ్చి సహాయం చేస్తే ఒక పేదింటి అమ్మాయికి మన అందరం కూడా బాధగా నిలిచిన వాళ్ళం అవుతాం కాబట్టి మరి ఇప్పటి వరకు కూడా చేసిన సహాయం చేసినటువంటి వాళ్ళందరికీ అదేవిధంగా ఈరోజు ఒక పెద్ద మనసుతోటి ఒక రుద్రంగి గ్రామంలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 2004-05 బ్యాచ్ విద్యార్థులకు అదేవిధంగా అందులో భాగంగా ఎలిగేటి మహేష్, సూర్య మహేష్, లక్ష్మణ్, తుమ్మనపల్లి లక్ష్మణ్ ఇంకా ఇతర మిత్రులందరికీ ఈ యొక్క బ్యాచ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈటెల రాజేందర్ కాన్వాయ్కి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బీజేపీలో ఎవరు చేరినా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పిన వారు పార్టీలో చేరుతా అని అన్నవారే చాలామంది ఉన్నారు. తాజాగా బీజేపీలో చేరిన ఈటెల అదే మాట మాట్లాడారు. తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం పనిచేస్తానని, బీజేపీలో చేరిన సందర్భంగా పార్టీ ఆశయాలకు కృషి చేస్తానని ఈటెల రాజేందర్ అన్నారు. ఈటెలకు అడుగడుగున ప్రజలు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అదే నేను కూడా వాళ్ళకి అదే చెప్తాను. హాలీ ఎమ్మెల్యే ఆఫీస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి నోముల భగత్ పాలాభిషేకం నిర్వహించారు. హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, విఆర్ఏ, వివోఏలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వేతనం 30% పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వీరికి వేతనాల పెంపుతో సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వారితో పాటు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, అలాగే మన ప్రజాప్రతినిధులకు ఏదైతే 30% ఏదైతే మనకు వాళ్ళ జీతం పెంపొందించారో దానికి సంబంధించి ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మన ఎంపీపీలు, జడ్పీ వైస్ చైర్మన్ గారు, అలాగే వివిధ సర్పంచులు, అన్ని మండలాలకు సంబంధించి సర్పంచులు, ఎంపీటీసీలతోటి, కౌన్సిలర్లతోటి అందరం కూడా కరోనా బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ మహిపాల్ మహారాజ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కరోనా బారిన పడ్డ పేద కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం, పౌష్టికాహార ప్యాకెట్లు ప్రభుత్వమే అందించాలని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రతి గ్రామంలో ఉచిత కరోనా చికిత్స కేంద్రాలు నిర్మించాలని దళిత్ శక్తి ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ మహిపాల్ మహారాజ్ అన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్ కటుకూరి రాజు మహారాజ్, మండల కన్వీనర్లు ఎడపల్లి బాబు మహారాజ్, తాళ్లపల్లి అనిల్ మహారాజ్, హరీష్ గౌడ్ మహారాజ్, భీమ్ ప్రకాష్, బడే అమర్ మహారాజ్, ఎల్ మనోజ్ మహారాజ్, లింగంపల్లి సుమన్ మహారాజ్, విక్రమ్, పరశురామ్, శంకర్, ఆనంద్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.
నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రిలో నూతన జనరేటర్ను నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నోముల భగత్ ఆకస్మిక తనిఖీ చేశారు. సర్క్యులర్లో సంతకం పెట్టకుండా వైద్యులు సమయపాలన పాటించడం లేదని తెలిసిందని, కరోనా బాధితులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందించాలని, రికార్డులను పరిశీలించి అందులో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలని, వైద్య సిబ్బంది పనితీరు సరిగ్గా లేదని హెచ్చరించారు. మంత్రి గారు సమక్షంలో వాడు అడిగిన వెంటనే వాళ్ళు అడిగిన వెంటనే మేము 10 రోజుల్లోనే దాన్ని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా అందరికీ ఆ వైద్యం అందేలాగా ఏదైతే చొరవ చూపిస్తుందో ఆ చొరవకు తీసుకునే ఏదైతే కేసీఆర్ గారు చూపించే ఆ చొరవని ప్రతి ఒక్క డాక్టర్ కూడా అందులో పనిచేసే డాక్టరు అదేవిధంగా జనాలకు సేవ అందించాలని వాళ్ళందరినీ కోరుతూ అలాగే ప్రతి ఒక్కరికి సేవలు అందించాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇలాగే ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా గౌరవనీయులు కేసీఆర్ గారి సాయంతో మంత్రివర్లు జగదీశ్వర రెడ్డి గారి సాయంతో తప్పకుండా మనం హాస్పిటల్ అన్నింటినీ బాగు చేసుకొని మన ప్రజానికానికి సేవలు అందించాల్సిందే కోరడం జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు, జగిత్యాల పట్టణ ఎస్ఐ శివకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గత నెలలో నమోదైన 498 కేసులకు సంబంధించి అప్పటి ఎస్ఐ శంకర్ నాయక్ నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వగా అదే కేసు విషయమై ప్రస్తుత జగిత్యాల పట్టణ ఎస్ఐ శివకృష్ణ నిందితుల నుండి 50,000 లంచం డిమాండ్ చేయడంతో సదరు నిందితులు 30,000 లంచం తీసుకుని ఏసీబీని ఆశ్రయించారు. నిందితుల వద్ద నుండి 30,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి శివకృష్ణ పట్టుబడ్డారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇసుక లారీ బైక్ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ముస్తాబాద్ మండలం తర్లమద్ది గ్రామానికి చెందిన అన్నదమ్ములు బైతి దేవయ్య, బైతి కొమరయ్య బైక్పై వడ్ల పైసలు తీసుకురావడానికి ముస్తాబాద్కు వస్తుండగా సిరిసిల్ నుండి మల్లన్న సాగర్కు అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీ టైరు పగిలి బైక్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే బైతి దేవయ్య మృతి చెందారు. బైతి కొమరయ్య విషమంగా ఉండడంతో కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన దేవయ్య బంధువులు మృతదేహం వాహనాన్ని అడ్డుకుని ప్రతిపక్ష పార్టీల గ్రామస్తులు రహదారిపై ధర్నా చేపట్టారు. సంఘటనా స్థలానికి డిఎస్పీ చంద్రశేఖర్, సీఏ సర్వర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, మృతుని బంధువులతో గ్రామ సర్పంచ్ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కలిసి మృతుని కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్కేఆర్ భవన్లో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు అధ్యక్షతన రెవెన్యూ సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. రెవెన్యూ సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భవన్ సమావేశంలో మంత్రులు కేటీఆర్, వి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవి నాటి ఇలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.